హైడ్రా దెబ్బకు సామాన్యులే కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా రోడ్డున పడుతున్నారు. ఉపాధి కోసం రియల్ ఎస్టేట్లో భూములు ప్లాట్లను విక్రయించి ఎంతో మంది ఏజెంట్లు బలిపీట బెక్కుతున్నారు. తమకు ఇండ్లను అమ్మిన ఏజెంట్లను యజమానులు ప్రశ్నించడంతో ఎంకి పెళ్లి సుబ్బుచావుకు వచ్చినట్టుగా తయారైంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితి. హైదరాబాద్ కేంద్రంగా ఇన్నాళ్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా ఉపాధి పొందిన వారు హైడ్రా బాధితులుగా మారుతున్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ల మెడపై ప్రస్తుతం హైడ్రా కత్తి వేలాడుతున్నది. అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ సంస్థలు బాగానే ఉన్నాయి. ఇన్నాళ్లు నివాసం ఉన్న ఇంటి యజమానులు బాగానే ఉన్నారు. కానీ ఏజెంట్ల పరిస్థితి మాత్రం తలకిందులుగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మ్యాపుల ప్రకారం చెరువుల హద్దులను నిర్ధారించడంతో ఎప్పుడో కట్టినా డెవలప్ చేసిన వెంచర్లు కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తున్నాయి. ఇళ్లను ఎందుకు కూల్చకూడదో చెప్పాలంటూ ప్రభుత్వం నోటీసులు అంటించడంతో యజమానులు తమకు ఇళ్లను కట్టబెట్టిన బిల్డర్లతో పాటు ఏజెంట్లు వెంటాడుతున్నారు. చెరువుల ఆక్రమణల పేరిట కాంగ్రెస్ సర్కార్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేస్తున్నది. దీంతో భూముల ధరలు ఎక్కడికక్కడ నిలిచిపోయేలా చేస్తోంది. ప్రస్తుతం హైడ్రా నోటీసులు ఇస్తున్న నిర్మాణాలు అనుమతులు లేకుండా ఆక్రమించుకుని రాత్రికి రాత్రే కట్టుకున్నవి అనుకుంటే పొరపాటే. 5 ఏళ్ల కిందట అధికారం నుంచి పక్కా అనుమతులు తీసుకుని నిర్మించుకున్న భవనాలు కూడా హైడ్రా జాబితాలో చేరిపోవడం ఇంటి యజమానులతో పాటు రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన వారిని కూడా ఇప్పుడు కలవర పెడుతున్నది. ముఖ్యంగా ఏజెంట్లు బిల్డర్లు కొనుగోలుదారులకు ప్రభుత్వం తీరు తలనొప్పిలా మారింది. చుట్టూ 5-6 జిల్లాలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఎంతో మంది రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో ఓపెన్ ఫ్లాట్లు రెసిడెన్షియల్ ఫ్లాట్లతో పాటు లగ్జరీ విల్లాలను విక్రయించే ఏజెంట్లు స్థిరాస్తి వ్యాపారులు కన్సల్టెన్సీ నిర్వాహకులు కూడా ఉన్నారు. ఏజెంట్లతో పాటు పార్ట్ టైం తరహాలో తెలిసిన వారికి ఓపెన్ ఫ్లాట్లు ఇప్పించే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు గృహిణులు కూడా ఉన్నారు. వీరి సంఖ్య సుమారు 8 నుంచి 10 లక్షల పైమాటే. రేవంత్ రెడ్డి సర్కార్ పుణ్యాన వీరి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇక భూమి కొనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇదే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలకు కారణమవుతున్నది.